హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక కూర చూపించాలనుకుంటున్నానండి. తేలికైన పద్ధతిలో తొందరగా అయిపోయే విధంగా, అలాగే టేస్టీగా ఉండడానికి వీలుగా పొయ్యి వెలిగించేసానండి. ఆ తర్వాత ఆ పొయ్యి వెలిగించిన తర్వాత మూకుడు పెట్టాను. మూకుడు వెచ్చబడుతోంది. ఓకే, ఇప్పుడు నూనె వేస్తానండి. నూనె వేస్తాను. ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కావాలంటే వేసుకోండి. నేను కేవలం మినప్పప్పు మాత్రమే వేస్తున్నాను. ఓకేనా? ఇదండి మినప్పప్పు. అది కొద్దిగా వెచ్చబడాలండి. ఎక్కువ ఈ పోపు కూరైనండి, ఎక్కువ నూనె అవసరం లేదు. ఓకేనా? అది వేగుతూ ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేస్తాను. అది వేగుతూ ఉంటుంది. మీకు చూపించాలి తొందరగా అని చెప్పనేసి నేను ఆల్రెడీ అన్నీ రెడీ పెట్టేశానండి. అన్నీ రెడీ పెట్టి చేస్తున్నాను అన్నమాట. కొద్ది సమయం అంటే ఎక్కువ సమయం తీసుకోను. మీకు చూపించాలి ఈ పద్ధతి అని అనుకున్నానండి. మినపప్పు ఎరుపు రంగుకి వచ్చిందండి. ఇక మినపప్పు ఎరుపు రంగుకి వచ్చిందంటే ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేస్తానండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర. ఓకేనా? తర్వాత ఇంగువ. ఇవన్నీ వేసి 5 నుంచి 10 నిమిషాల లోపే, 10 నిమిషాలు అంతకంటే ఎక్కువ సమయం తీసుకోనండి. కొద్దిగా ఇదిగోండి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిర్చి ఉంది, వేసేస్తాను. అది వేగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇది కూడా వేగుతుంది. ఓకే, మీకు చూపిస్తాను. ఇదిగోండి కరివేపాకు. ఓకేనా? అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసేస్తున్నానండి. తేలికైన పద్ధతిలో తొందరగా అయిపోయే విధంగా నేను మీకు వీడియో చేయాలి పదార్థం తయారు చేసి చూపిస్తున్నానండి. తక్కువ సమయంలో అయిపోవాలని నా ఉద్దేశము. ఓకేనా? ఇంకా వేగిపోయిందండి. చిటపట్ల అర్థమని మంచి అరోమా వస్తుందండి. పోపు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి అరోమా రావాలి, అప్పుడే మనకి పదార్థం రుచిగా ఉంటుంది. మాడకూడదు. ఓకేనా? ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి. చూడండి, పోయి హైలో పెట్టేస్తాను. ఉల్లిపాయ వేగాలన్నా ఉప్పు పసుపు వేసేస్తాను. తేలికైన పద్ధతిలో తొందరగా అయిపోయే విధంగా. ఎందుకు ఉల్లిపాయకి, తెల్ల ఉల్లిపాయకి ప్రయాసం ఇస్తున్నా అంటే ఎండలు ముదురుతున్నాయి కదండి. ఆ ముదురుతున్న ఎండలు వల్ల వడదెబ్బ కొట్టకుండా, అంటే సన్ స్ట్రోక్ తగలకుండా ఉండడానికి నేను ఈ పద్ధతిని, ఉల్లిపాయను వాడతాను అన్నమాట. అలా వాడడం వల్ల ఒంటి మేలు జరుగుతుంది. ఓకే, ఇది ఉప్పు. ఉప్పు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారండి. నేను పోతే తక్కువే వాడతాను ఉప్పు. రుచితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. అందుకని రుచిగా ఉండాలి, చిన్న తేలికగా చేసిన వాళ్ళు, అలాగే ఏ విధమైన సమస్య రాకూడదు. ఓకే, ఇది ఫస్ట్ వేస్తున్నానండి. మీరు వర్ష పెట్టి ఒకదాం తర్వాత ఒకటి వేసేది ఉల్లిపాయ మధ్య చేసాలండి. ఉల్లిపాయ 1 నిమిషంలో మగ్గిపోతుందండి. ప్రతిదీ మీకు చూపించడంలో ఉద్దేశం ఏంటంటే, ఇలా ఉల్లిపాయ
అది తినడం వల్ల ఉపయోగం గతంలో చాలాసార్లు చెప్పాను. ఉల్లిపాయ తినడం వల్ల షుగర్ని కంట్రోల్ చేస్తుందండి. ప్యాంక్రియాస్ గ్రంథి మీద మంచి ప్రభావం చూపించి మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే కాన్స్టిప్యూషన్ కూడా సెట్ చేస్తుంది, కొవ్వును కూడా కరిగిస్తుంది. ఎముకల్లో ఉన్న కాల్షియం ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఉల్లిపాయ కనుక తిన్నట్లయితే ఇవ్వండి. టమాటా ప్యూరీ వేసేస్తున్నాను. అంటే ఏం లేదండి, పచ్చి టమాటా మిక్సీ పట్టేశానండి. ఓకేనా, ఈ పచ్చి టమాటా మిక్సీ పట్టడం వల్ల తొందరగా బాయిల్ అవుతుంది. తొందరగా చూపించాలని చెప్పి ఇది ఒక వెరైటీ, అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పడం అన్నమాట. టమాటా ఎంతసేపు అండి, 2-2 నిమిషాల్లో మగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి వేస్తానండి, చూపిస్తాను. అది కూడా మీకు తేలికైన పద్ధతిలో తొందరగా అన్నంలోకి రావాలి, అటు అది రోటీలోకి రావాలండి. తేలికైన పద్ధతిలో మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇదిగోండి ఆలు అండి, 2 ఆలూలు తీసుకున్నాను. ఇది సన్నగా నేను తురిమేశానండి, అది గ్రేటర్తో తురిమేశాను. చక్కగా తురిమితే ఏమవుతుందంటే తేలికగా అరుగుతుంది, అలాగే తొందరగా ఉడుకుతుంది. ఆ తర్వాత దీంట్లో ఉన్న ఫైబర్ ఎటు పోదండి, ఎక్కువ సమయం తీసుకోదు. ఉల్లిపాయ ఆలుగడ్డ తొలడం వల్ల తక్కువ సమయంలో అయిపోతుంది, అదొక టేస్ట్ అండి. ఓకే, ఇంకొకటి వేస్తానండి. ఇదిగోండి 1 నిమిషంలో ఉడికిపోతుందండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇది ఇప్పుడు మీ ఎదురుకుండా పెట్టాను కదండి క్యాప్సికం, ఇది ఒక మన దగ్గరగా 400 గ్రాములు ఉన్నదండి క్యాప్సికం. కానీ ఇది పట్టెడు కూర కనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చేసి మనకు గుప్పిడి కూర అవుతుందండి. ఆకుకూరలాగానే ఇది కూడా తొందరగా మగ్గిపోతుంది, అలాగే దీంట్లో విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి, అలాగే తొందరగా ఉడకడంతో పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు రానియదు. దానివల్ల కూడా చాలా చాలా అడ్వాంటేజీ ఉన్నాయి. ఓకేనా, ఇదిగోండి ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి వేస్తానండి. తేలికైన పద్ధతిలో అన్నంలోకి పనికొస్తుంది, రోటీలోకి పనికొస్తుంది. ఈ కూర మగ్గడానికి మనకి ఎంతో సమయం పట్టదండి, అంతా వాటరే కదా, వాటర్ కర్రీ అనండి. ఇక్కడ వేసినవన్నీ కూడా టమాటా ఉల్లిపాయ క్యాప్సికం ఇవన్నీ వీటిలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుందండి, నీటి శాతం ఎక్కువ ఉంటుంది, వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోవాలి. అలాగే రోటీలోకి అన్నంలోకి రెండిట్లోకి పనికొస్తుందండి, బాగుంటుంది ఈ పద్ధతి, తేలికైన పద్ధతి. పెద్ద కష్టమేం కాదండి, ఆలుగడ్డ తురిమేసుకోవడం, తర్వాత ఏమో అదేమిటి టమాటా మిక్సీ పట్టేసుకుంటే తొందరగానే కర్రీ రెడీ అవుతుందండి. బాయిల్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్, కూర ఉడికిందండి. ఇక లాస్ట్కి 2 ఇంగ్రీడియంట్స్ కలుపుతాను. ఇదిగోండి ఇది గరం మసాలా అండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి, ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దాంట్లో ఏం వేసారంటే జీలకర్ర, ధనియాలు కొద్దిగా బామైనది, ఇంకేం వేయలేదు. అది నేను నాకు సొంతంగా చేసుకున్నటువంటి పొడి. ఓకేనా, అది వేయడం వల్ల గ్యాస్ రానియదు అందుకని అది వేసాను. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఇది వేసిన తర్వాత ఇంకొకటి చూపిస్తానండి. ఇది వేసేసి ఇంకొకటి చూపిస్తాను, అదేమిటంటే మీరు కూడా తేలికగా చేసుకోవడానికి విధంగా ఒకటి చూపిస్తాను, అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది చూపిస్తాను. ఇది మగ్గ 1 నిమిషం కలిపి సన్నపు సగం మగ్గ పెడతానండి.
అరోమా అయితే ఉప్పు సరిపోయినట్టుంది, అరోమా బాగుందండి, చక్కని సువాసన వస్తుంది, మంచి తినాలి అనే ఒక కోరిక పుడుతోందండి. ఇందులో ఈ ఒక్క కూర చేసుకుంటే కనుక ఒంటికి మేలు జరుగుతుంది. ఒకే కూరలో మనకు అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? తర్వాత కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి. ఆలుగడ్డలో ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్. ఇది రోటీలోకి తినచ్చు, అన్నంలోకి తినచ్చు. తర్వాత నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కటి నేను ప్రాక్టికల్స్ చేసి నాకు నచ్చితేనే మీకు చూపిస్తానండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. అయిపోయింది అక్కడ కదా. ఇది మీకు చూపించాలని గత కొద్ది కాలంగా నేను రెడీ పెడుతున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి నేను చూపించాలి అనుకున్నది. ఏమిటనుకుంటున్నారు? ఇది పుదీనా అండి. పుదీనా బజార్ నుంచి కట్టలు తెచ్చారు ఈయన. సరే అని చెప్పనేసి ఆకులు తుప్పేసుకుని, ఆ కాడలు కొంచెం ముదురుగా ఉన్నాయి కదా అని చెప్పనేసి వాటర్లో వేసి రోజు వాటర్ ఎక్స్చేంజ్ చేస్తున్నానండి. కొద్దిగా నిన్నటి నుంచో మొన్నటి నుంచో సన్ షేడ్లో పెడుతున్నానండి. కొద్దిగా ఒక అరగంట సేపు మాకు కిటికీలోకి ఎండ వస్తుంది, అక్కడ పెడుతున్నాను. మిగతా అంతా ప్లాట్ఫామ్ మీద పెడుతున్నానండి. ఇది మళ్ళీ మనకి యూజ్ చేసుకోవచ్చు. దీనికి వేళ్ళు కూడా వచ్చాయండి, చూపిస్తాను వేళ్ళు. ఇదిగోండి ఇప్పుడే వేళ్ళు వస్తున్నాయి, చూసారా? ఇవో తెల్లగా కనబడుతున్నాయి, అవే వేళ్ళు అండి. ఈ వేళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే, ఇవి మనం మామూలుగా తొట్టులో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదు అంటే హైడ్రో వాటర్లో పెంచే మొక్కలాగాను పెంచుకోవచ్చు అండి. చక్కగా ఎదుగుతోంది కాబట్టి మీకు చూపించాలి. మీరు కూడా ఈ విధానం ఫాలో అయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.